ఎమ్మెల్సీ అభ్యర్థి దేవి ప్రసాద్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం నుండి టీఆర్ఎస్ తరపున దేవి ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ సీనియర్ నేత మురళీధర్ రెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేవి ప్రసాద్, టీఆర్ఎస్ గ్రేటర్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావులు పాల్గొన్నారు. పబ్లిక్ గార్డెన్లో ఉదయం వాకింగ్ కు వచ్చిన గ్రాడ్యుయేట్లను దేవి ప్రసాద్ ఓట్లు అభ్యర్థించారు. తాను ఎమ్మెల్సీగా ఎన్నికైన అనంతరం యువతకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నేతృత్వంలో బంగారు తెలంగాణ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జై తెలంగాణ. పబ్లిక్ గార్డెన్ వాకర్స్ వెల్ఫేషన్ తరఫు నుండి మరి ఈరోజు మన దేవి ప్రసాద్ అన్న మహబూబ్ నగర్ హైదరాబాద్ రంగా డిస్టిక్ ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ ఎమ్మెల్సీగా ఏదైతే కాంటాక్ట్ చేస్తున్నాడో అత్యధిక మెజారిటీగా మన పబ్లిక్ గార్డెన్ నుండి కాకుండా ఈ ఉన్న మొత్తము ఏదైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అవన్నీ దిక్కులు కూడా ఎక్కువ అత్యధిక మెజారిటీతో గెలుస్తాడని ఆశావంతున్నాము. తప్పకుండా గెలుస్తాడు. మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే అభివృద్ధి పతాకాలు చేస్తున్నారో ఆ అభివృద్ధి పతాకాలే ఇవాళ అన్ని విధాల జయప్రదం చేసుకుంటూ వస్తుంది. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా అన్న హనుమంతరావు అన్న కూడా వచ్చిండు, ఇప్పుడు మన దేవప్రసాద్ అన్న కూడా వచ్చిండు. ప్రతి ఒక్కరు ఎక్కడ పోయినా మన గ్రాడ్యుయేట్ అసోసియేషన్ కోసం అత్యంత మెజారిటీతో గెలిపాలని మనం చేస్తూ పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ పక్షాన ఈరోజు మరి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక సంఘాలు బలపరుస్తున్నటువంటి అభ్యర్థిగా మరి విస్తృతమైనటువంటి ప్రచారం ఈరోజు వాకర్స్ అందరిలోనూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో కానీ మధ్యతరగతి ప్రజల్లో కానీ అందరిలో ఒక గట్టి విశ్వాసం నమ్మకం ఏర్పడుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తామనేటువంటి ఆదరణ మరి ప్రముఖంగా కనబడడం అనేటువంటిది మేము స్వాగతిస్తూ ఉన్నాం. అలాగే గ్రాడ్యుయేట్లకు అందరూ కూడా మేము చేసే విజ్ఞప్తి ఒకటే, ఆ రోజు మరి ఆదివారం రోజు పోలింగ్ వస్తూ ఉంది, దయచేసి మీరు ఇంట్లో ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొని గతంలో హైదరాబాద్ నగరంలో కేవలం 25% మాత్రమే ఓటింగ్ పాల్గొని మౌనంగా ఉండడం వల్ల అసమర్థులు ఎన్నికైనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈసారి హైదరాబాద్ నగర ప్రజలు, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లా గ్రాడ్యుయేట్లందరూ కూడా మరి అప్రమత్తంగా ఉండి అందరూ కూడా ఓటింగ్లో పాల్గొని ఈ ప్రజాస్వామ్య వాతావరణంలో ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడానికి, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రికి మరి ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాల్సిందిగా మేము మీ అందరూ కూడా పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గమనించాలి, 22nd పోలింగ్ ఉంది, 21st ఉగాది ఉంది. కాబట్టి ఇప్పుడే దేవి ప్రసాద్ గారు చెప్పినట్టు ఎప్పుడు కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ ఎక్కువ శాతం వరకు ఎన్రోల్మెంట్ చేసుకోవడమే తక్కువ, చేసుకున్న వారి దాంట్లో 20-25% పోలింగ్ అవుతుంది. కాబట్టి ఈసారి దయచేసి, ఎందుకంటే ఉద్యమంలో ఉద్యోగం ఉన్నా లేకున్నా పర్వాలేదు అని పాల్గొని మన ఘనత ఈరోజు తెలంగాణ మనకు దక్కింది, మన రాష్ట్రం మనకు వచ్చిందంటే ఆ ఘనత కూడా కేసీఆర్ గారితో పాటు దేవిప్రసాద్ గారు దక్కింది. మరి గమనించాలి, గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వ్యక్తి కాబట్టి మనకు మనం న్యాయం చేసుకోవడానికి దేవిప్రసాద్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు వారు త్యాగానికి మనం యునానిమస్గా ఎన్నుకోవాల్సిన అవసరం ఉండే, అయినప్పటికీ కూడా ఏదైనప్పటికీ కూడా స్పోర్టివ్గా తీసుకుందాం, మన సత్తా చాటుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలంగాణ బిడ్డలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం.